ఆదిలాబాద్లోని మావల పరిధిలో టీఎస్ఎన్ పీడీసీఎల్ ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ బిల్లింగ్ విధానాన్ని ప్రారంభించినట్లు కరెంట్ ఆఫీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ మొబైల్ బిల్లింగ్తో ప్రజలకు లాభం జరుగుతుందని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, దీని ద్వారా అటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి నెల వినియోగదారుల దగ్గరికి వెళ్లి ప్రత్యక్షంగా బిల్లును కట్టే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రతి వినియోగదారుడు నెలలోపు బిల్లును చెల్లించడం ద్వారా బకాయిలు ఉండబోవని, జరిమానాలు వినియోగదారుల మీద పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. మొబైల్ బిల్లింగ్ ద్వారా ప్రతిరోజు 500 నుండి 600 బిల్లులు కట్టొచ్చని స్పష్టం చేశారు. అందుకని ప్రజలు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ శంకర్, డిఈ హరికృష్ణ, ఏఈ జనార్దన్ రెడ్డి, ఏఓ దిగంబర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆండ్రాయిడ్ మొబైల్ బిల్లింగ్ పర్సన్ ఏంటంటే మనకు బిల్స్ అనేటి ప్రతి సర్వీస్ దగ్గరికి వెళ్లి బిల్లు చేయడం జరుగుతుంది. ప్రతి నెల 15 తారీఖు లోపు బిల్లు తీయాలనే ఉద్దేశము. మరి ఆ బిల్ ఇచ్చినచో విత్ ఇన్ ది మంత్ లో డిమాండ్ ఆ కలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో టీఎస్ఎన్ పీడీసీ యాజమాన్యం ఇది అన్ని జిల్లాలలో ప్రవేశపెట్టింది. మరి ఈ నెల నుండి ఈ వన్ థర్డ్ బిల్లింగ్ అనేది కూడా ఇక్కడ రామ్ నగర్ మావల సెక్షన్ అంటూ మా డిఈ ఆపరేషన్ ఆదిలాబాద్ గారు, మరి ఏఓ శంకర్ సార్ గారు, మరి ఎస్ఏఓ దిగంబర్ గారి పర్యవేక్షణలో మనం ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమైందంటే ప్రతి బిల్లింగ్ ఇన్ టైంలో జరుగుతుంది. మరి స్పాట్ బిల్లర్స్ ప్రతి మీటర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేసినంతనే బిల్లు జనరేట్ అయ్యే అవకాశం ఉంటాయి, కాబట్టి తప్పులకు అవకాశం ఉండదు. ముఖ్యత ఏంటంటే మనకు మీటర్ స్టక్ అప్ ఇంత ముందు అయితే స్పాట్ బిల్డర్స్ ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు చేసే అవకాశం ఉండేది, ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ప్రతి మీటర్ ను స్కాన్ చేస్తేనే బిల్లు జనరేట్ అవుతుంది, కాబట్టి తప్పులకు అవకాశం ఉండదు ఉద్దేశంతో చేయడం జరిగింది. మరి కలెక్షన్ అనేది కూడా విత్ ఇన్ ది మంత్ లో రావడము, ప్లస్ ఒకే రోజు దాదాపు 500 నుండి 600 బిల్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ యొక్క బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది.